Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi kosam Chandrababu rajinama. YSRCPilo asammati. Ennikala mundu Amaravathi rajdhaniga untundani prakatinchi ippudu rajdhanini taralinchadamto tama rajakeeya jeevithaniki marana shasanam antunna YCP shasana sabhyulu. Idi kolukoleni debba ani palumarlu adhisthanam drushtiki teesukuvellina pattinchukokunda ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అంటూ అసంతృప్తి. గుంటూరు జిల్లాలో 15 మంది శాసనసభ్యులు, కృష్ణా జిల్లాలో 14 మంది శాసనసభ్యులు పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. విజయవాడలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన హోటల్లో రహస్య మంతనాలు. త్వరలోనే స్పీకర్ ఫార్మేట్ లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి రాజీనామా లేఖలు పంపనున్న వైసీపీ కృష్ణా జిల్లా గుంటూరు శాసనసభ్యులు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 2 ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసిన వైసీపీ అసమ్మతి వర్గం, రాజీనామాకు అంగీకరించిన 2 ఎమ్మెల్యేలు. ఇది టీడీపీ అనుకూల మీడియాలో కనిపించిన వార్త. ఇక్కడ మరో వార్త కూడా ఉంది. అమరావతిపై పోరాటాన్ని ఉధృతం చేయడానికి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. రేపు గవర్నర్ కలిసి రాజీనామాలు సమర్పిస్తారు. ఇక తాడోపేడో తేల్చుకోబోతున్నారు. ఇక నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్న మరో వార్త ఏమిటంటే అమరావతిపై చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నేనేమైనా కలకాలం బతుకుతానా? మహా అయితే మరో 10 ఏళ్లు, 40 ఏళ్ల పొలిటికల్ కెరీర్, 3 సార్లు ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం కోసమే నా పోరాటం అని విచలితుడయ్యాడు. కన్నీళ్లు వస్తున్నాయని కూడా చంద్రబాబు వాపోయాడు. నిజమే, చంద్రబాబు ఆవేదన నిజమే అయితే, ప్రజాతీర్పు కోరాలనే తన కోరికలో నిజాయితీ ఉన్నట్లయితే, ప్రతి ప్రభుత్వ నిర్ణయానికి ప్రజాతీర్పు కోరడమే పరిష్కారమైతే, చంద్రబాబు పరిణితి అంతే అయితే, ఎస్, ఆయన తక్షణం రాజీనామా చేయాలి. డిమాండ్ తనదే కాబట్టి ముందుగా తను రాజీనామా చేసి తన వాళ్లతో రాజీనామా చేయించి చలో జగన్ దమ్ముందా అని సవాల్ విసరాలి. జగన్ కు జనం కర్రు కాల్చి ఓత పెడతారు. నా పోరాటంలోనే న్యాయం ఉంది, జనం సమర్థిస్తారు అనే నమ్మకం నిజంగా ఉంటే అడుగు ముందుకు పడాలి. ఎలాగూ తనకు ఈ తుచ్చమైన రాజకీయ పదవులపై ఎలాగో కోరికలు లేవు. ఈ వయసులో మీకేం కావాలి? ఇంకా కేవలం రాష్ట్రం కోసం, అది తెలుగు ప్రజల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కాబట్టి వెనకంజ వేయవద్దు. గవర్నర్ కు రాజీనామాలు చేస్తే ఆయనేం చేసుకుంటాడు? స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ కి ఇవ్వాలి. అసలే స్పీకర్ కసికసిగా ఉన్నాడు. జగన్ ను కూడా అడగకుండా తక్షణం ఆమోదించేస్తాడు. నిజంగానే ప్రజాతీర్పు కోరాలి చంద్రబాబు గారు. ఎలాగూ వైసీపీలో చేరిన ఆ 2 ఎమ్మెల్యేలు సహా 7 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారని మీ బ్యాచే చెబుతుంది. కాబట్టి ఇక తాడోపేడే తేల్చేయడం కరెక్ట్. తెల్లారి లేస్తే నా ప్రతి నిర్ణయానికి ఈ హైకోర్టు అడ్డంకులేమిటి? ఈ చంద్రబాబు పిల్లి శాపాలేమిటి? మా వాళ్లే అంతమంది చంద్రబాబు చెప్పగానే రాజీనామాలకు సిద్ధపడడం ఏమిటి అనే సోయి జగన్ కు కలిగితే తను అసెంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పుకు వెళ్తాడేమో చూద్దాం. ఈ రెఫరెండం వంటి పనికిమాలిన డిమాండ్ దేనికి? చంద్రబాబు గారు మీరు ఒక అడుగు ముందుకు వేయండి, జగన్ కు చేతనవుతుందో లేదో చూద్దాం. ఏమంటారు? అసలు పోటీ కుప్పంలోనే కేంద్రీకృతం అవుతుంది ఈసారి, పోతే పోనివ్వండి. మీకెలాగో ఈ పదవుల మీద కోరికలు లేవు. జగన్ వంటి దుష్ట నీచ ఫ్యాక్షన్ కుట్రదారుడి పాలన మీద ప్రజలు ఏమంటారో ఓసారి విందాం. చలో పోరాడితే పోయేదేమీ లేదు. జగన్ దుష్ట పాలన నుంచి విముక్తి తప్ప. స్పీకర్ ఆఫీస్కి వెళ్ళండి, రాజీనామాలు ఇవ్వండి.